మార్నింగ్ న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ మార్కెట్స్ కొద్దిగా రిలాక్స్డ్గా కనిపిస్తున్నాయి ఈ మార్నింగ్. లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ ఆఫ్ కోర్స్ మరొక రికార్డ్ హై దగ్గర క్లోజ్ అయ్యాయి. వరుసగా నాలుగో సెషన్ లాభాలతో ముగిశాయి యుఎస్ మార్కెట్స్. ఏషియన్ మార్కెట్స్లో ఈ మార్నింగ్ కొంత మిక్స్డ్ ట్రెండ్ కనిపిస్తుంది. సో వీకెండ్ ఫ్యాక్టర్స్ కూడా కారణం కావచ్చు. కరోనా వైరస్ ప్రభావం ఇప్పుడిప్పుడు సద్దుమణుగుతోంది. సో అందుకనే మనకు ఏషియన్ మార్కెట్స్లో నిన్న ప్రత్యేకించి స్ట్రాంగ్ గెయిన్స్ చూసాం. ఇవాళ కొద్దిగా అంటే $55 సమీపంలో బ్రెంట్ క్రూడ్ ట్రేడ్ అవుతోంది. సో ఇది క్రూడ్ ప్రైసెస్ కూడా స్టెబిలైజ్ అయ్యాయంటానికి ఒక ఇండికేషన్. సో మన మార్కెట్స్ మాత్రం నిన్న నిర్మలా సీతారామన్ చేయలేని పనిని శక్తికాంత్ దాస్ సమర్థవంతంగా పూర్తి చేయడంతో మార్కెట్స్ నిన్న మరొక మంచి ట్రేడింగ్ సెషన్ గమనించాం మనం. సో మార్కెట్స్కి అవసరమైన ఒక మాస్టర్ స్ట్రోక్ని శక్తికాంత్ దాస్ ఇవ్వడం చూసాం. సో ఒక మారియో డ్రాగి, ఒక బెన్ బెర్నాంకే ఇలాంటి వాళ్ళందరూ ఇప్పుడు ఆయనలో కనిపిస్తున్నారు మనకి. సో కన్జంప్షన్ పెంచే దిశగా చర్యలు తీసుకుంటుందని బడ్జెట్ నుంచి అందరూ ఆశిస్తే ఆ పని బడ్జెట్ చేయలేకపోయింది. ఇప్పుడు ఆర్బీఐ ఆ బాధ్యత తీసుకొని తన వంతు కర్తవ్యం తను నెరవేర్చింది. ఇన్ఫ్లేషన్ తారాస్థాయిలో ఉంది కాబట్టి వడ్డీ రేట్లు తగ్గిస్తారని కానీ ఇంకొకటి కానీ ఎవరికి నిన్న ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు. అయితే ఇండైరెక్ట్గా మార్కెట్స్లో రేట్స్ తగ్గించింది. సిఆర్ఆర్ కట్ని ఆర్బీఐ చేసింది. సో కన్జ్యూమర్ గ్రోత్కి కావాల్సిన తైలాలు ఇచ్చేశారు. కన్జంప్షన్ లోన్స్ అంటే కన్జ్యూమర్ లోన్స్ లైక్ ఆటో లోన్స్ కావచ్చు, హోమ్ లోన్స్ కావచ్చు, ఇలాంటి ఎంఎస్ఎంఈలకు ఇచ్చే లోన్స్, వీటి మీద సిఆర్ఆర్ కట్ చేయకనే చేశారు. అంటే షార్ట్ టర్మ్ రెపోస్ ప్లేస్లో లాంగ్ టర్మ్ రెపోస్ని తీసుకొచ్చారు. అలాగే బిల్డర్స్కి ఇచ్చే రుణాలని పునర్వ్యవస్థీకరించడానికి అంటే రీస్ట్రక్చర్ చేయడానికి మరింత సమయం 9 మంత్స్ పెంచారు. మార్చ్ 2021 వరకు టైం ఎక్స్టెండ్ చేశారు. సో ఇవన్నీ కూడా ఒక డిలైట్ఫుల్ సర్ప్రైజ్గా మార్కెట్స్ ఫీల్ అయ్యి, ఎస్పెషల్లీ ది ప్రైవేట్ ఫైనాన్షియర్స్ లైక్ ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ కావచ్చు, ఎల్ఐసి హౌసింగ్ కావచ్చు, ఇలాంటి సంస్థలన్నీ నిన్న లాభాలతో చక్కటి లాభాలు ఆర్జించడం చూసాం. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ తమ బయింగ్ కొనసాగించారు, ఎఫ్ఐఎస్ తమ సెల్లింగ్ కొనసాగించారు. ఈ ప్రక్రియ అలాగే ఉన్నప్పటికీ కూడా మార్కెట్స్లో హెచ్ఎన్ఐస్ కావచ్చు, ఇతరత్ర బయింగ్ మనకు జోరుగా కనిపించింది. సో మార్కెట్స్ని ప్రస్తుతం ఆదుకుంటుంది డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 5 సెషన్స్లో కనుక మనం చూస్తే డిఐఎస్ 2,492 క్రోర్స్ బయింగ్ చేస్తే, ఎఫ్ఐఎస్ 2,345 క్రోర్స్ సెల్లింగ్ చేశారు. సో ఎఫ్ఐఎస్ సెల్లింగ్ మొత్తాన్ని అబ్జర్వ్ చేసుకునే బాధ్యతలో డిఐఎస్ ఉన్నాయి ఇప్పుడు. అండ్ మనకు లెవెల్స్ కనుక ఒకసారి చూసుకుంటే 12,138 నిన్న క్లోజ్ అయిన లెవెల్ నిఫ్టీ, అంటే 20-డే మూవింగ్ యావరేజ్ కంటే ఒక 10 పాయింట్లు ఎక్కువగా 12,128 కంటే అక్కడ మనకు ఒక సపోర్ట్ కనిపిస్తోంది. అలాగే 12,118 50-డే మూవింగ్ యావరేజ్ అంటే 20 పాయింట్స్ అబౌవ్ 50-డే మూవింగ్ యావరేజ్ కూడా క్లోజ్ అయింది. సో ఓవరాల్గా మనం చూస్తే బడ్జెట్, కరోనా వైరస్ వీటన్నిటినీ పక్కన పెట్టి మరి మార్కెట్స్ ఇప్పుడు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సో 4% అప్ మార్కెట్స్ దిస్ వీక్, అది మనకి ఎంత స్ట్రాంగ్ గెయిన్స్ కనిపిస్తున్నాయి అన్నదానికి ఒక ఇండికేషన్. సో ఒక లిక్విడిటీ ఫ్రేమ్వర్క్ని ఇంప్రూవ్ చేసేందుకు ఆర్బీఐ ప్రయత్నిస్తోంది. అండ్ ఇంట్రెస్ట్ రేట్ ట్రాన్స్మిషన్, ఏదైతే రేపో రేట్లు తగ్గించినా కూడా బ్యాంక్స్ తమ లెండింగ్ రేట్స్ని తగ్గించడం లేదు, అందుకని దాన్ని ట్రాన్స్మిట్ చేయడానికి ఇంట్రెస్ట్ రేట్ సినారియోని ఆర్బీఐ మంచి ప్రయత్నం చేసింది. సో దీని ప్రభావం రాబోయే రోజుల్లో మనకు ఫైనాన్షియల్ మార్కెట్స్ మీద, కన్జంప్షన్ స్పేస్ మీద ఎక్కువగా ఉంటుంది. సో బ్యాంకింగ్లో కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ మూవ్స్ మనం చూస్తున్నాం. బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి హెచ్డిఎఫ్సి బ్యాంక్, కోటక్ బ్యాంక్ వీక్గా ఉన్నాయి. ఆన్ ది అదర్ హ్యాండ్ ఎస్బీఐ కావచ్చు, అలాగే యాక్సిస్ బ్యాంక్ కావచ్చు, ఇండస్ఇండ్ బ్యాంక్ కావచ్చు, కెనరా బ్యాంక్ కావచ్చు, ఇవన్నీ కూడా కార్పొరేట్ ఫేసింగ్ బ్యాంక్స్ అన్నీ కూడా మనకు స్ట్రాంగ్గా నిన్న క్లోజ్ కావడం చూసాం. సో రిటైల్ బ్యాంకింగ్ నుంచి కార్పొరేట్ బ్యాంకింగ్ వైపు కొంత వితిన్ ది బ్యాంకింగ్ స్పేస్ ఆల్సో ఫండ్స్ షిఫ్ట్ అవుతున్నాయి, ఇది మనం గమనించాలి. అండ్ ఆఫ్ కోర్స్ ఆటో ఎక్స్పో మనకు కంటిన్యూ అయింది ఢిల్లీలో. సో చాలా ఇంట్రెస్టింగ్ కార్స్ అక్కడ డిస్ప్లే చేస్తున్నారు. ముఖ్యంగా డిస్రప్షన్ అనేది మనం రాబోయే రోజుల్లో ఏ విధమైన డిస్రప్షన్ ఉంటుందనేది మనకు అర్థమవుతుంది. లైక్ ఎలక్ట్రిక్ వెహికల్స్ చాలా మోడల్స్ని అక్కడ డిస్ప్లే చేస్తున్నారు. సో రాబోయేదంతా కూడా ఇక ఎలక్ట్రిక్ వెహికల్స్ యుగం అని చెప్పుకోవచ్చు. సో డిస్రప్షన్ని మనం స్ట్రాంగ్ అర్థం చేసుకుంటూ మార్కెట్స్లో కూడా మూవ్స్ తీసుకుంటూ ఉండాలి. ఎవరైతే ఈవీస్ స్పేస్లో యాక్టివ్గా ఉండబోతున్నారు, ఎందుకంటే ఇక BS6 అనేది మనకు ఏప్రిల్ మే జూన్ నుంచి ఒక BS6 ఇన్వెంటరీ లెవెల్స్ అన్నీ కూడా స్టెబిలైజ్ అవుతాయి. అక్కడ నుంచి ఇక
ఎలా మార్కెట్స్ ఆటో కంపెనీస్ని తీసుకుంటాయనేది మనం గమనిస్తూ ఉండాలి. అలాగే ఐటీ కొంత వీక్గా ఉండే అవకాశం కనిపిస్తుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. బట్ ఫార్మాలో ఒక రికవరీ చూస్తున్నాం మనం. మేబీ రాబోయే రోజుల్లో ఫార్మా మైట్ అవుట్ పెర్ఫామ్ ఐటీ. సో ఈ రెండు సెక్టర్స్ డిఫెన్సివ్గా మనం చూస్తాం కాబట్టి, సో కొంత మనీ ఐటీ నుంచి ఫార్మాకి షిఫ్ట్ అయినా కూడా ఆశ్చర్యపోవడం అవసరం లేదు మనం. ఇవి మనకు కనిపిస్తున్న ట్రెండ్స్, అనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో నిన్న మొన్న కూడా మీరు ముంబై వెళ్ళి వచ్చారు, ఏమిటి ఆర్బీఐ గవర్నర్ నాన్న కలిసి వచ్చారా, పాలసీ మార్పుల్లో మీ చేయి ఏమైనా ఉందా? ఏం లేదు, నేను ఫ్యామిలీ ఫంక్షన్ అటెండ్ అవడానికి వెళ్ళాను అంతేగాని. బట్ డెఫినెట్లీ నిన్న ఆర్బీఐ మార్కెట్ పాలసీ మాత్రం వెరీ సర్ప్రైజింగ్ అని చెప్పాలి. ఎందుకంటే ఒక పక్కన అకామిడేటివ్గా అంటానే అన్కన్వెన్షనల్ స్టెప్స్ తీసుకున్నారు, బడ్జెట్లో తీసుకోలేని అన్కన్వెన్షనల్ స్టెప్స్ ఇటు మార్కెట్ పాలసీ కమిటీ తీసుకుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ది వెరీ పాజిటివ్ థింగ్స్ అనమాట. మార్కెట్ కూడా మనం దాన్ని గ్రీట్ చేయడం మనం చూసాం. ఎందుకంటే డిఫరెంట్ మెథడ్స్లో ఫండ్స్ రేస్ చేసి కావాల్సి వస్తే వడ్డీ రేట్లు తగ్గించుకోవచ్చు, మేము మాత్రం ఇప్పుడు ఇన్ఫ్లేషన్ కాస్త 7% ప్లస్ ఉంది కాబట్టి తగ్గించట్లేదు అని చెప్పేసి చెప్పిన వేరియస్ మెథడ్స్ ఏవైతే కనుక చెప్పారో దాంతో అనమాట డెఫినెట్లీ మార్కెట్స్ ఏదైతే కనుక 3 డేస్ నుంచి కంటిన్యూస్గా పెరిగినాయో 4th సక్సెసివ్ డే కూడా పెరగటం చూసాం. అండ్ ఓవరాల్గా లాస్ట్ మండే లో లెవెల్ నుంచి చూస్తే 520 పాయింట్స్ పెరిగింది. అదే దాదాపు 550 పాయింట్స్ పెరిగిపోయింది మీకు దాదాపు అనమాట కింద నుంచి. అండ్ ఇప్పుడు 50-డే మూవింగ్ యావరేజ్ కూడా దాటిపోయింది. కాబట్టి నేను అనుకుంటా మార్కెట్స్ ఒక బ్రాడర్ ట్రెండ్ తిరిగి డెవలప్ అవుతుంది. ప్రీ స్పెసిఫిక్ యాక్షన్ రిజల్ట్స్ ఓవరాల్గా అనమాట క్రూడ్ ధరలు కానీ ఇటు మాన్సూన్ ప్రిడిక్షన్స్ రావటం మొదలైనప్పటి దగ్గర నుంచి కానీ నెక్స్ట్ ట్రెండ్ మొదలవుతుంది. బట్ టిల్ దెన్ వీ షుడ్ వెయిట్ ఫర్ ఏదన్నా గవర్నమెంట్ దగ్గర నుంచి బడ్జెట్ డిస్కషన్లో అనమాట పార్లమెంట్లో ఏమన్నా కొత్త చేంజెస్ ఏమన్నా ఇస్తే తప్పితే ఇట్ విల్ బి ఏ స్టేబుల్ మార్కెట్ ఫ్రమ్ హియర్ అని చెప్పేసి అని అనుకోవచ్చు. 2-3 ఇంట్రెస్టింగ్ థింగ్స్ నిన్న బ్యాంక్ నిఫ్టీ బ్యూటిఫుల్ ర్యాలీ ఇచ్చింది. ఎందుకంటే కేర్ఫుల్గా చూస్తే కనుక మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ ఇట్లా ఇండస్ఇండ్ బ్యాంక్ మిగతా కూడా అనమాట పెరగటంతో ఏదైతే షార్ప్ ర్యాలీ బ్యాంక్ నిఫ్టీలో వచ్చిందో అది మా ఓవరాల్ ఇండెక్స్కి దోహదం చేయొచ్చని చెప్పేసి అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంతవరకు అండర్ పెర్ఫార్మింగ్ ఉన్నాయి బ్యాంక్ స్టాక్స్. ఇక్కడ నుంచి కనుక రీజనబుల్లీ స్టేబుల్ పెర్ఫార్మెన్స్ బ్యాంక్ స్టాక్స్ ఇస్తే కనుక ఇండెక్స్ కూడా నిలబడుతుంది పాజిటివ్గా అని చెప్పేసి అని అనుకుంటున్నాను. అండ్ అనదర్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే లైక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి కంపెనీ కన్నా ఇది బ్యాంక్ అనమాట సేబీ ఏదైతే రూల్స్ మారుద్దాం అనుకుంటుందో ఎస్బీఐ కార్డ్స్ ఐపీఓ కనమాట ఇట్ విల్ బి ఏ మేజర్ ట్రెజర్. ఇన్ఫ్యాక్ట్ ఎస్బీఐ కార్డ్స్ ఐపీఓ కనుక సేబీ క్లియరెన్స్ ఇచ్చేస్తే స్టేట్ బ్యాంక్ కెన్ ర్యాలీ ఫ్రమ్ హియర్ అనదర్ 100 రూపీస్ అంటాను. ఎందుకంటే మినిమం ఐపీఓ సైజ్ తోటి 9,500 crores వరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి అన్లాక్ అవుతాయి అనమాట ఫండ్స్. అండ్ గ్లోబల్లీ మనం చూసాం మాస్టర్ కార్డ్ కానీ వీసాది కానీ అటు వాల్యుయేషన్స్ ఎట్లా ఉన్నాయో. కాబట్టి కేర్ఫుల్లీ వాచ్ ఫర్ నెక్స్ట్ 1-2 మంత్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాక్ అంటాను. ఎవ్రీ డిక్లైన్లో బై చేయమని చెప్పేసి చెప్తాను అనమాట ఎస్బీఐ. ఆల్ ఇన్ ఆల్ మార్కెట్స్ సేఫ్ జోన్లో ఉన్నాయండి. కరోనా వైరస్ను కూడా యూఎస్ మార్కెట్స్ ఇగ్నోర్ చేసి నిన్న అని చెప్పేసి అని అనుకోవచ్చు. అక్కడ కూడా 4th సక్సెసివ్ డే పెరగటం రికార్డ్ హైస్ దగ్గరికి వెళ్ళటం చూసాం. కాబట్టి గ్లోబల్లీ అన్లెస్ ఇక్కడ నుంచి చైనా నుంచి మరీ నెగిటివ్ న్యూస్ వస్తే కనుక రూమర్స్ ఏవైతే వస్తున్నాయి ఇంకా స్ప్రెడ్ అవుతుంది అది ఇదని అలాంటివి నిజమైతే తప్పితే కనుక మార్కెట్స్ షుడ్ బి స్టేబుల్ గ్లోబల్లీ అని చెప్పేసి అని అనుకోండి. సో ఇన్ఫాక్ట్ ఎస్బీఐ కార్డ్స్ ఐపీఓకి ఒక రూల్ అడ్డం పట్టడంతో సెబీ అనుమతించలేదు. ఇప్పుడు ఎందుకంటే ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ మీద అంటే ఒక గ్రూప్ వన్ ఆఫ్ ది గ్రూప్ కంపెనీస్ మీద ఒక ప్రోబ్ జరుగుతుంది కాబట్టి ఈ ఐపీఓని ఆపేసామంటూ చేశారు. బట్ అది రాబోయే రోజుల్లో క్లియర్ చేస్తారంటున్నారు కాబట్టి 9,500 crores విల్ బి వెరీ వెరీ మేజర్ ట్రిజర్ ఫర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే మినిమం 100 రూపీస్ జంప్ అవుతుంది ఐపీఓ క్లియర్ అయితే. గుడ్, సో గుడ్ న్యూస్ ఫర్ ది ఎస్బీఐ షేర్ హోల్డర్స్. సో ఏంటి వీకెండ్ ట్రేడ్ ఎటువంటి పొజిషన్స్ తీసుకుంటే ప్రాఫిట్స్ చేసుకోవచ్చు? ఐ థింక్ ఈరోజు ఫ్రైడే అండి. ఐ థింక్ వీకెండ్లో నిన్న ఎక్స్పైరీ అయిపోయింది వీక్లీ ఎక్స్పైరీ చూస్తే కనుక. సో లాస్ట్ 5 డేస్ మనకి ఏదైతే 450-500 పాయింట్స్ ర్యాలీ వచ్చిందో మేబీ సాటర్డే ఏదైతే ఫాల్ వచ్చిందో అది తీసేస్తే కనుక ప్రాబ్లీ వీఆర్ గోన్ అప్ అబౌట్ 150-200 పాయింట్స్, అంతకుమించి లేదు. ఎందుకంటే సాటర్డే బడ్జెట్ రోజు ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ ఎఫ్ఐఎస్ అండ్ యాంటిసిపేషన్ ఆఫ్ చైనా మార్కెట్ 10% ఓపెన్ అవుతుందని ఐ థింక్ మేజర్ సెల్ ఆఫ్ రావటం చేసాం. సో ఆ బార్ పక్కన పెడితే కనుక వీఆర్ అబ్బాయి అబౌట్ 200-250 పాయింట్స్ అండ్ ఇన్ ట్యాండమ్ విత్ ద టెక్నికల్స్ మార్కెట్ బిహేవ్ చేస్తుంది. సో డెఫినెట్గా ఇక్కడ ఒక కీ రెసిస్టెన్స్ పాయింట్ ఉందని చెప్పొచ్చు 12,163-164 దగ్గర. నిన్న కూడా అదే హై ఫామ్ అయి కొద్ది రివర్స్ అవటం చూసాం. అండ్ ఒకవేళ 12,163 దాటింది అంటే కనుక 12,272,
సో ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ పాయింట్స్ అన్ని చాలా దగ్గరలో ఉన్నాయి, మేబీ 50-70-100 పాయింట్స్లో రెసిస్టెన్స్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి లాంగ్ పొజిషన్స్కి అంత ఆస్కారం లేదు. ఎందుకంటే రిస్క్ అనేది ఎక్కువ, రివార్డ్ అనేది తక్కువ ఉంటుంది. ఒకవేళ మార్కెట్ కరెక్ట్ అయింది అంటే కనుక ఫస్ట్ స్టాప్ మనకి 12066లో ఉంటుంది, విచ్ ఇస్ 20-డే మూవింగ్ యావరేజ్. ఒకవేళ అది కట్ అయింది అంటే కనుక యాజ్ లో యాజ్ 11,929 కూడా పడే ఛాన్స్ ఉంది. సో డెఫినెట్లీ డిప్స్ కోసం వెయిట్ చేయడం ఇట్స్ ఏ గుడ్ ఐడియా. ఈ రోజు కనుక క్లోజింగ్ 12066 అబౌవ్ క్లోజ్ అయింది అంటే కనుక ఐ థింక్ ఒక 200 పాయింట్స్ ర్యాలీ నెక్స్ట్ వీక్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ 12066 కింద క్లోజ్ అయింది అంటే కనుక కొద్ది కన్సాలిడేషన్, 11,929 నుంచి 12,272 మధ్యలో ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. సో బ్రేక్అవుట్స్ కోసం వెయిట్ చేయాలి, అదర్వైజ్ బై ఆన్ డిప్స్గా మార్కెట్ చెప్పుకోవచ్చు, బట్ స్టాప్ లాస్ 11,900 కిందనే పెట్టుకోవాలి. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక లాస్ట్ 2 డేస్లో కొంచెం అవుట్ పర్ఫార్మెన్స్ రావటం చూసాం, బట్ 31,375 అనేది ప్రీవియస్ స్వింగ్ హై. సో మనకి 470 నిన్న ఎక్స్టెండింగ్ టాప్ రావటం చూసాం, అండ్ నిన్న క్లోజింగ్ వాస్ 334. సో నౌ ఐ థింక్ 31,923 లెవెల్ అయితే ఓపెన్ అప్ అయింది, అంటే ఇక్కడ నుంచి కూడా 600-650 పాయింట్స్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే 31,008 అక్కడే మనకి 200-డే మూవింగ్ యావరేజ్ ఉంది కాబట్టి ఒక స్టీపర్ కరెక్షన్స్ మేబీ ఒక 250-300 పాయింట్స్ పడితే అక్కడ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. అక్కడ నుంచి 150-200 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంటుంది, మేబీ 600-900 పాయింట్స్ టార్గెట్స్ ఇన్ ద నెక్స్ట్ 2 or 3 weeks అని చెప్పుకోవచ్చు. అండ్ హైయర్ హైస్ ఫామ్ అవుతున్న చార్ట్స్ మనం పదే పదే చెప్తాం, ఆ స్టాక్స్నే మనం వీ షుడ్ వాచ్ అనేది. సో టెలికామ్ స్పేస్లో భారతి హాస్ గివెన్ ఏ క్లియర్ బ్రేక్అవుట్. సో నా ఉద్దేశంలో ప్రీవియస్ స్టాప్ వాజ్ 526 అండ్ ఆల్మోస్ట్ లైఫ్ టైమ్ హై వాజ్ అరౌండ్ దాట్. సో 546 దగ్గర మనకు ట్రేడ్ అవుట్ అని చూస్తున్నాం. ఈ స్టాక్లో డిప్స్ వస్తే కనుక డెఫినెట్లీ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే స్టీపర్ కరెక్షన్స్కి వెయిట్ చేయాలి. సో 502 మనకి 20-డే మూవింగ్ యావరేజ్, సో అక్కడికి వస్తే కనుక డెఫినెట్లీ భారతి లాంటి స్టాక్స్ని లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సో నిన్న ఏపీ మినిస్టర్ ఒక ఆయన మాట్లాడుతున్నారు, 1250 కంపెనీస్ లాస్ట్ 6 మంత్స్లో ల్యాండ్ అలాట్ చేసేసాం, కానీ మేము ఆ నేమ్స్ మాత్రం చెప్పడం లేదు అని, అంతకుముందు ప్రభుత్వంలాగా మేము ప్రచారం చేసుకోవట్లేదు అని. ఏమిటి, ఎందుకు రహస్యంగా దాచిపెడుతున్నారు ఈ కంపెనీల పేర్లన్నీ? ఏమైనా బల్ల కింద చేతులు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఏంటి ఎందుకు పేర్లు రహస్యంగా పెట్టాలి? జస్ట్ ఒకటి చెప్దాం అనుకోండి, మేము డాష్ బోర్డ్ పెట్టాం, ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ డాష్ బోర్డ్లో పెట్టేసి ఏ కంపెనీస్ వచ్చినాయి, ల్యాండ్ అలాట్ అయిందా, ఏ స్టేజ్లో ఉంది, గ్రీన్ మార్క్ రెడ్ మార్క్, దట్ ఈస్ ట్రాన్స్పరెన్సీ, ట్రాన్స్పరెంట్గా పెట్టాం. దానివల్ల ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో పైకి రావడం కూడా జరిగింది. మరి ఇంతవరకు వీళ్ళు డాష్ బోర్డ్లో అసలు నేమ్స్ కూడా, అప్పట్లో మనం కొన్ని సూట్ కేసు కంపెనీలు పేర్లు ఉన్నాం, 2i Capital, మీరే కొన్ని పేర్లు బయటకు తీశారు ఆ సమయంలో, వస్తాయి ఇలాంటి కంపెనీలకు ఏమన్నా ఇచ్చారా ల్యాండ్? ఇప్పుడు కొత్తవి వస్తాయి, ఎందుకంటే ఆల్రెడీ ఇంటిమేషన్ వస్తుంది, చైనీస్ కంపెనీస్ 4-5 వస్తుంది ఇచ్చారు, నెల్లూరులోను అటు సైడ్ అని చెప్పేసి అనమాట, లెదర్ పార్క్లో నిధుల్లోను. వాచ్అవుట్ ఫర్ ఎక్సైటింగ్ న్యూస్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్. సో ఎవరు ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారు అనేది కాలం నిర్ణయిస్తుంది, ఎక్కడ ఎటువంటి డీల్స్ జరుగుతున్నాయి కూడా ఇవాళ రేపు ఇప్పుడున్న సమాచార యుగంలో మనకు అదేమీ సీక్రెట్గా వాళ్ళు ఎంత సీక్రెట్గా పెడదామన్న దాగే అంశం కాదు. సో డెఫినెట్లీ అన్ని విషయాలు బయటకు వస్తూ ఉంటాయి, మనం వినోదం చూస్తూ ఉందాం. ఆఫ్ కోర్స్ ఓటర్ మహాశయులకి కనువిప్పుకి జరిగే పరిణామాలు చాలా చోటు చేసుకోబోతున్నాయి రాబోయే రోజు. చిన్న విరామం తర్వాత ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్ కాల్స్ తీసుకుందాం. న్యూజ్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకు పునఃస్వాగతం. కాలర్స్ లైన్లో ఉన్నారు, మొదటి కాలర్ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రవీంద్ర. హలో, గుడ్ మార్నింగ్ వసంత్ గారు. మార్నింగ్ అండి. నా దగ్గర ఓఎండీసీ ఉన్నాయి సార్, 1800 కొన్నాను, 500 వచ్చింది కదా, 2 సంవత్సరాల క్రితం కొన్నాను, ఇప్పుడు ప్రాఫిట్ లోకి వచ్చింది, ఇంకా రన్ చేయాలా క్లోజ్ చేయాలా? అదొకటి. నెక్స్ట్ వన్ రేమండ్స్, ఇది 900 కొన్నా, ఈ రెండింటి గురించి కాస్త చెప్పండి, ఉంచాలా లేకపోతే లాస్ట్ బుక్ చేయాలా? సో ఓఎండీసీ బాగా పెరిగింది ఈ మధ్య, మంచి రన్ వచ్చింది. అంటే లిక్విడిటీ తక్కువ అండి అందులో, ఓఎండీసీలో ఒరిసా మైనింగ్ అని అనుకుంటున్నాను అదే, ఎందుకంటే డెఫినెట్లీ అది లిక్విడిటీ తక్కువ, బట్ దాంతో అనమాట ఇప్పుడు బెటర్ టైమ్స్ మెటల్ స్టాక్స్కి, ఇటు మైనింగ్ స్టాక్స్కి కూడా మనం చూస్తున్నాం కాబట్టి ర్యాలీ వచ్చింది. హోల్డ్ చేయమంటా, ఎందుకంటే చాలా రోజుల తర్వాత కీ లెవెల్స్ కూడా దాటి కొంచెం పికప్ అవుతుంది వాల్యూమ్స్, హోల్డ్ చేయండి. ఇక్కడ నుంచి అనదర్ 500-600 రూపీస్ ఈజీగా వచ్చేటట్టు కనిపిస్తుంది. గతంతో పోలిస్తే ఇన్ఫాక్ట్ వాల్యూమ్స్ ఇంప్రూవ్ అయ్యాయి, చాలా ఇంప్రూవ్ అయ్యాయి. ఇప్పుడు 100లో జరిగేవి ఇప్పుడు 1000లో జరుగుతున్నాయి ఓఎండీసీ లాంటి షేర్లు.
రేమండ్స్ కూడా హోల్డ్ చేయమంటానండి, ఎందుకంటే డిమర్జర్ ఏదైతే వచ్చిందో అనమాట, దాని తర్వాత స్టాక్లో యాక్టివిటీ ఉంది. ఓన్లీ థింగ్ ఏంటంటే ఫ్యామిలీ ప్రాబ్లం ఏదైతే ఉందో ఆ ఫ్యామిలీ ప్రాబ్లమ్ తోటి స్టాక్ అనమాట సబ్జ్యూడ్ ఉంది, ఫాదర్ అండ్ సన్ కనమాట ఏదైతే గొడవ నడుస్తుందో దాంతో. బట్ నేను అనుకోవటం వన్స్ అది క్లారిటీ వస్తే ఏదైతే ఇప్పుడు 635-640 లెవెల్స్ ఉందో అక్కడి నుంచి ఈజీగా 750 లెవెల్కి వెళ్తుంది అనుకుంటుంది. సో ఈ ప్రాఫిట్స్ని కొద్దిగా తీసుకోవడంలో కూడా తప్పలేదండి, ఓఎండిసి లాంటి స్టాక్లో మీకు ఎక్కువ క్వాంటిటీ ఉంటే మేబీ పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేసుకుని మిగతా షేర్లు హోల్డ్ చేయొచ్చు, అటువంటి ప్రయత్నం కూడా చేయండి. తర్వాత వైజాగ్ నుంచి రవి. హలో. హలో, అడగండి రవి. సార్, ఐ వాంట్ టు నో అబౌట్ కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ అండ్ జిఎంఆర్ ఇన్ఫ్రా సార్. ఐ వాంట్ టు టేక్ ఇట్ లాంగ్ టర్మ్. లాంగ్ టర్మ్ కోసం కొందాం అనుకుంటున్నారు రెండు కూడా? అవును సార్. కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్, జిఎంఆర్ కొనుక్కోవచ్చా? జిఎంఆర్ మీరు బాగా స్ట్రాంగ్ గా రికమెండ్ చేస్తున్నారు. జిఎంఆర్ మన బడ్జెట్ రోజున కూడా మనం చెప్పాం, అన్నెసరీగా హ్యామర్ డౌన్ చేశారు కొనమని చెప్పేసి. దాదాపు 21 దగ్గర నుంచి ఇప్పుడు ఆల్రెడీ 23 లెవెల్స్ కూడా క్రాస్ అయింది. డెఫినెట్లీ బై అంటానండి. ఎవ్రీ డిప్లో జిఎంఆర్ కెన్ ఈజీలీ క్రాస్ 30 రూపీస్ ఆల్సో ఇన్ అనదర్ 6 మంత్స్ అనమాట. అండ్ కేఎన్ఆర్ కూడా ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ పెర్ఫామ్ చేస్తుంది, ఆర్డర్ బుక్ కూడా బాగుంది. బై ఆన్ డిప్స్ కేఎన్ఆర్ కూడా. ఇన్ఫ్రాలో బోత్ స్టాక్స్ ఆర్ సమ్ ఆఫ్ వన్ ఆఫ్ ది సేఫెస్ట్ బెట్స్ అండి. కలకత్తా నుంచి రామకృష్ణ లైన్లో ఉన్నారు. హలో. హలో, అడగండి రామకృష్ణ. మిండా ఇండస్ట్రీస్ గురించి తెలుసుకుందాం. కొన్నారా మీరు? ఆల్రెడీ ఉందండి, సంవత్సరం బ్యాక్ నుండి. సంవత్సరం క్రితం ఏ రేట్లో కొన్నారు? సంవత్సరం 300 చిల్లరండి. మిండా ఇండస్ట్రీస్ పరిస్థితి ఐ థింక్ బాటమ్ అవుట్ అయిపోయిందండి. స్టాక్లో మనం చూస్తే కనుక ఈ స్టాక్ హై చూస్తే 459 నుంచి ఆల్మోస్ట్ 320 దాకా, సారీ 260 దాకా కరెక్ట్ అయింది స్టాక్. సో కరెంట్లీ అరౌండ్ 390 ఉంది. సో మీ దగ్గర ఉన్న స్టాక్ ఉంచండి. సో ఆల్ టైమ్ హై 459, అది ఈజీగా అచీవ్ అవుతుంది మేబీ ఇన్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్. సో డెఫినెట్లీ హోల్డ్ చేయమని చెప్తాను మిండా ఇండస్ట్రీస్. తర్వాత కలర్ హైదరాబాద్ నుంచి శ్రీనివాస్. హలో సార్, యాపిల్ ఇండియా అండ్ ఇండియా మార్ట్ ఈ రేట్లో కొనొచ్చండి? యాపిల్ ఇండియా అండ్ ఇండియా మార్ట్ రెండు కూడా కొత్త ఈ మధ్య కాలంలో లిస్ట్ అయిన స్టాక్స్, చాలా మంచి స్ట్రాంగ్ రన్ కూడా చూసాం. యాపిల్ రిజల్ట్స్ కూడా బాగున్నాయండి, దాంతో 52-week హైస్ కంటిన్యూస్గా టచ్ అవటం మనం చూసాం అనమాట. అండ్ రిస్క్ ఎపిటైట్ కాస్త కావాలి ఇందులో, ఎందుకంటే బోత్ ఆర్ హై ప్రైస్డ్ అనమాట. ఇండియా మార్ట్ కూడా, ఎందుకంటే ఇండియా మార్ట్ ఈస్ మోర్ లైక్ ఈ కామర్స్కి వన్ ఆఫ్ ది రెప్లికేషన్ అనమాట స్టాక్ అనమాట, ఎందుకంటే B2B బిజినెస్ కోఆర్డినేషన్ చేస్తుంది కాబట్టి. మార్కెట్ ప్లేస్ని వీళ్ళు క్రియేట్ చేశారు అది కాబట్టి, కొత్త సెగ్మెంట్స్ అనలైజ్ చేయడం కూడా కొంచెం డిఫికల్ట్ అనమాట నార్మల్ ఇన్వెస్టర్కి. కాబట్టి ఆయనకి రిస్క్ ఎపిటైట్ ఉంటే మాత్రం బై అంటాను, ఎందుకంటే కంటిన్యూస్లీ న్యూ హైస్ కూడా వస్తున్నాయి స్టాక్స్. ఈ మధ్య మనం గమనిస్తున్నాం ఇటువంటి థీమ్స్కి, న్యూ థీమ్స్కి మార్కెట్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఇండియా మార్ట్ కావచ్చు, యాపిల్ కావచ్చు, ఆర్ ఇన్ఫో ఎడ్జ్ కావచ్చు, లేదా ఆంబర్ ఎంటర్ప్రైజెస్, ఇటువంటి షేర్లు అన్నిటికీ కూడా మంచి ఆదరణ లభిస్తుంది మార్కెట్స్లో. కాకపోతే ఎంతకాలం అయితే కొనసాగుతుంది అనేది కొద్దిగా రిస్క్ పెట్టాయి. తర్వాత మెయిల్స్ చూద్దాం కొన్ని. బర్జర్ పెయింట్స్ కొన్నారట పొల్లూరి పుష్పావతి, 350లో కొన్నారు, హోల్డ్ చేయొచ్చా? యా, డెఫినెట్లీ హోల్డ్ చేయొచ్చండి. పెయింట్ ఇండస్ట్రీస్ లాస్ట్ కపుల్ ఆఫ్ 2-3 రోజులుగా కొద్దిగా కరెక్షన్స్కి వచ్చినప్పటికీ హోల్డ్ చేయమని చెప్తాను. ప్రైస్ పాయింట్ ఈస్ ఎక్సలెంట్, 350లో 574 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఈ స్టాక్లో స్టీపర్ కరెక్షన్స్ వచ్చి 480-490 వస్తే ఫర్దర్గా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ప్రియా అడుగుతున్నారు నెల్లూరు నుంచి, ఎస్బీఐ లైఫ్ ఉన్నాయట 969లో, గోల్డ్ బీస్ ఉన్నాయి, టీవీ టుడే 250లో ఉన్నాయి, ఇంకా యాడ్ చేసుకోవచ్చా? యాడ్ అయితే చేయొద్దు అంటానండి, బట్ హోల్డ్ చేయమంటాను. ఎస్బీఐ లైఫ్, అదర్ ఇన్సూరెన్స్ స్టాక్స్ మనం చూసాం అనమాట బడ్జెట్ రోజున, ఎప్పుడైతే ఎల్ఐసి ఐపీఓ వస్తుందని అంటే కనుక దాని షాడోలో ఇవన్నీ కూడా కరెక్ట్ అవటం. బట్ యాస్ ఆఫ్ నో హోల్డ్ చేయమంటే, గోల్డ్ బీస్ కూడా హోల్డ్ చేయమని చెప్పేసి చెప్పాను. ఎక్సెప్ట్ టీవీ టుడే, రెండు కూడా, మిగతా రెండు మీరు పొజిషన్స్ హోల్డ్ చేయొచ్చు. చోళమండలం ఇన్వెస్ట్మెంట్, మురళి అడుగుతున్నారు హైదరాబాద్ నుంచి, ఎక్కడ ఎంటర్ కావచ్చు ఇందులో? స్టాక్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ పెర్ఫామ్ చేస్తుందండి. ఎన్బిఎఫ్సి స్టాక్స్లో అనమాట వన్ ఆఫ్ ద ఫ్యూ స్టాక్స్ ఏదైతే గుడ్ పెర్ఫార్మెన్స్. బట్ ఇక్కడ కూడా ఏంటంటే గ్రూప్లో ప్రాబ్లం వస్తుంది, మురుగప్ప గ్రూప్లో అనమాట. కాబట్టి ఆ గ్రూప్లో ప్రాబ్లమ్స్ వన్స్ సార్ట్అవుట్ అయితే కనుక డెఫినెట్లీ ఈవెన్ చోళమండలం ఇక్కడి నుంచి కూడా ఈజీగా అనదర్ 100-125 రూపీస్ ర్యాలీ వస్తుంది. శివ కౌశిక్, దీపక్ నైట్రైట్ 306 రూపాయల్లో దివాళీ రికమెండేషన్స్ టైం నుంచి హోల్డ్ చేస్తున్నారట, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా ఇక్కడ? ఐ థింక్ 50% యూ కెన్ బుక్ అండి, ఎందుకంటే 423 ఆల్రెడీ వెళ్ళటం చూసాం మనం, ఇప్పుడు 397 ఉంది. సో మన టార్గెట్ వాజ్ అరౌండ్ 426-430. 50% యూ షుడ్ బుక్ ప్రాఫిట్ అండి, బ్యాలెన్స్ 50% యూ షుడ్ హోల్డ్ విత్ యువర్ స్టాప్ లాస్. నెక్స్ట్ టైం ఇది 423 దాటితే 482-500 దాకా 1 ఇయర్లో వెళ్ళే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో సంతోషకరమైన విషయం ఏంటంటే మన దివాళీ రికమెండేషన్స్లో మెజారిటీ
టార్గెట్స్ రీచ్ అయిపోయాయి. కుటుంబరావు కావచ్చు, రాజేంద్ర గారి కావచ్చు, ఈవెన్ బాలాగారి రికమెండేషన్స్లో కొన్ని, ఇవన్నీ మంచి పెర్ఫార్మెన్స్ చూపిస్తున్నాయి. వీఆర్ హ్యాపీ ఫర్ దట్. శ్రావ్య ఐఆర్సిటీసీ కొన్నారట 1200 రూపాయల్లో, ఇంకా అక్యుములేట్ చేయొచ్చు అవి? ఎవ్రీ డిక్లైన్లో అక్యుములేట్ చేయొచ్చు అండి. స్టాక్ హ్యాస్ ఇమెన్స్ పొటెన్షియల్ ఈవెన్ ఇక్కడి నుంచి కూడా. మాధవి ఎన్ఎండిసి గురించి అడుగుతున్నారు. ఎన్ఎండిసి, సువెన్ లైఫ్, ఎంపీఎస్, ఎల్టీ ఫుడ్స్, ఇవన్నీ లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చా? అంటే సువెన్ లైఫ్ ఏదైతే డీమర్జ్ అయిందో రెండోది లిస్ట్ అవ్వాలండి. లిస్ట్ అవ్వటే వరకు వెయిట్ చేయమని చెప్పేసి అంటాను. ఆల్రెడీ ఉంటే కనుక ఇప్పుడు ఉన్నాము ఏదైతే ఉందో రీసెర్చ్ అమ్ము, పెద్ద పొటెన్షియల్ లేదు. ఓన్లీ థింగ్ అంటే రీలిస్ట్ అయింది కాబట్టి కాస్త యాక్టివిటీ హైగా కనిపిస్తుంది. ఎన్ఎండిసి కొంచెం వీక్గానే ఉందండి మేబీ, బట్ పిఎస్యూ స్టాక్ అని చెప్పేసి ఇప్పుడు పిఎస్యూ డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్లో కొంచెం ర్యాలీ కావచ్చు కానీ, బట్ అదర్వైజ్ ఎన్ఎండిసి స్లైట్లీ వీక్గానే ఉంది. రామ్ప్రసాద్ అడుగుతున్నారు, నిఫ్టీ ఫ్యూచర్స్లో ట్రేడ్ చేయాలంటే ఏ ప్రైస్ అనలైజ్ చేయాలి? ఫ్యూచర్స్ ప్రైస్ చూసి డెసిషన్ తీసుకోవాలా, స్పాట్ ప్రైస్? ఐ థింక్ స్పాట్ ప్రైస్లోనే మనం చూడాలండి. రీజన్ ఏంటి అంటే కనుక ఫ్యూచర్స్ అనేది స్పాట్ నుంచే డిరైవ్ అవుతుంది. స్పాట్ ప్రైస్ని ట్రాక్ చేస్తూ ప్రీమియం ఎలా మారుతుందనే చూడాలి. ఎగ్జాక్ట్లీ. సో బట్ ట్రేడ్ మాత్రం వీ షుడ్ గో విత్ ద స్పాట్ ప్రైస్ లెవెల్స్ అవి చూడాలి అంటే. రీజన్ ఏంటంటే కనుక డిమాండ్ సప్లైని బట్టి అక్కడ ప్రీమియం అండ్ డిస్కౌంట్స్ అనేది ఉంటుంది. సో వీ షుడ్ గో విత్ స్పాట్ ప్రైస్ అని నా ఉద్దేశం. విప్రో పరిస్థితి ఏంటి? విప్రో 200 నుంచి 300 రూపాయల మధ్యలో రేంజ్లో ఉంటుంది, దీన్ని టెక్నికల్గా ఎలా అర్థం చేసుకోవాలి? అంటే లార్జ్ క్యాప్ ఐటీ స్టాక్స్లో కాస్త అండర్ పెర్ఫార్మర్ అని చెప్పేసి అనుకోవచ్చు అండి. ఎందుకంటే రీసెంట్లీ మేనేజ్మెంట్ చేంజెస్ కూడా మనం చూసాము, సిఓఓ రిజైన్ చేయటం పర్సనల్ రీజన్స్ తోటి దీంతో. బట్ డెఫినెట్లీ ఇన్స్టెడ్ ఆఫ్ విప్రో స్టిక్ టు ఐదర్ హెచ్సిఎల్ టెక్ కానీ లేకపోతే టీసీఎస్ కానీ, ఆర్ ఇన్ఫోసిస్ కూడా కంబ్యాక్ మూడ్లో ఉంది కాబట్టి ఇన్ఫోసిస్ కానీ. జీవిత అడుగుతున్నారు, లక్ష్మీవిలాస్ బ్యాంక్, ఎల్టీ ఫుడ్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐఎఫ్బి, ఇవన్నీ కరెంట్ లెవెల్స్లో కొనుక్కోవచ్చా? ఐ థింక్ లక్ష్మీవిలాస్ బ్యాంక్ యూ షుడ్ అవాయిడ్ కంప్లీట్లీ అండి. దానిలో లాట్ ఆఫ్ కాంట్రవర్సీస్ ఉన్నాయి. మేబీ ఇండస్ఇండ్ బ్యాంక్ 1180-1200 స్టాప్ లాస్ పెట్టుకుంటే ఓకే. ఐ థింక్ బ్యాంకింగ్ స్పేస్లోనే ఉండాలి, ప్రైవేట్లో ఉంటే కోటక్ ఈస్ ఎ బెటర్ ఐడియా. అండ్ ఎల్టీ ఫుడ్స్ కూడా ఇట్స్ ఎ ట్రేడింగ్ బెట్ అండి, బట్ నాట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. ఇండస్ఇండ్ బ్యాంక్ అండ్ ఎల్టీ ఫుడ్స్ మీరు రాసినట్లు రెండు బెటర్ స్టాక్, అవాయిడ్ లక్ష్మీవిలాస్ బ్యాంక్ అండ్ ఐఎఫ్బి. తర్వాత మెయిల్ శ్రీలక్ష్మి, సిండికేట్ బ్యాంక్ షేర్లు ఉన్నాయట 129 రూపాయల్లో, సెల్ చేయొచ్చా హోల్డ్ చేయొచ్చా? ఇప్పుడు ఇంకా చేయగలిగింది ఏమీ లేదండి, లెట్ ద మర్జర్ ప్రాసెస్ బి ఓవర్ అంతే. మల్లికార్జున, టాటా ఎలక్సీ 854-845లో, మోతిలాల్ ఒస్వాల్ 670లో ఉన్నాయి, ఏం చేయాలి? రెండు కూడా హోల్డ్ చేయండి. ఐ థింక్ అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్స్, సో డెఫినెట్లీ హోల్డ్ చేయమంటాను. మీకు 6 మంత్స్ టు 1 ఇయర్ వ్యూ ఉంటాయి. రత్నారెడ్డి, జూబిలెంట్ ఇండస్ట్రీస్ గురించి అడుగుతున్నారు, ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చా లాంగ్ టర్మ్ కోసం? ఫండమెంటలీ మంచి కంపెనీనా? ఫండమెంటలీ మంచి కంపెనీనే అండి, స్పెషాలిటీ కెమికల్స్లో, బట్ యాస్ ఆఫ్ నౌ మాత్రం అవాయిడ్ అంటాను. ఇంకా చాలా మెయిల్స్ ఉన్నాయి కానీ సమయం మించిపోయింది. ఇవాళ బ్రేక్ఫాస్ట్ ఇక్కడితో ముగిద్దాం. హ్యావ్ ఎ నైస్ వీకెండ్.